సాయిరామ్, విజయసింహ మహారాజు తన దర్బార్లో మంత్రులతో, ఉన్నతాధికారులతో ముఖ్యమైన పరిపాలన సంగతులు, వివిధ అభివృద్ధి పథకాల గురించి చర్చిస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుహస్తుడు అనే మహాజ్ఞాని తపస్సంపన్నుడు వచ్చాడు. రాజు, మంత్రులు సహా సభలోని వారంతా ఆయనకు స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. అందరినీ ఆశీర్వదించి సుహస్తుడు తన ఆసనంలో కూర్చున్నాడు. మీ పరిపాలన ఎలా సాగుతోంది? రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా అని అడిగాడు సుహస్తుడు. చాలా వరకు మా రాజ్యంలో ఎవరికి ఎటువంటి కష్టాలు లేవు మహానుభావ, కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ సహాయ పనుల్లో, పథకాల అమల్లో అన్యాయం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిని రూపుమాపాలని ఆలోచిస్తున్నాను అని విజయసింహ మహారాజు చెప్పాడు. మహారాజా, జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు నివారించాలి. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. అప్పుడే అన్యాయాలు జరగకుండా స్వచ్ఛమైన పరిపాలన సాగుతూ ప్రజలకు మేలు జరుగుతుంది అని వివరించాడు సుహస్తుడు. మరి జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎలా నివారించడం? తప్పు చేసే వారిలో ఏ విధంగా భయం నింపి వారిని మార్చగలం అని తన సందేహాన్ని వెలిపించాడు విజయసింహుడు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉంటుంది, అది తపశ్శక్తి కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు అని చెప్పాడు సుహస్తుడు. ఏం చేయాలో తమరే నిర్ణయించండి అని విజయసింహుడు అన్నాడు. సుహస్తుడు కళ్ళు మూసుకొని ధ్యానించి తన దగ్గర ఉన్న సంచిలోంచి ఒక రాయి నగిశీల పాత్ర బయటకు తీశాడు. దానిని విజయసింహుడికి చూపించి, రాజా, ఎవరైనా తప్పు చేసినట్టు తెలిసినా లేక నీకు ఎవరి మీద అయినా అనుమానం వచ్చినా వారి చేతులను ఈ పాత్రలో పెట్టమని చెప్పు. ఇందులోని నీళ్లు సలసలా కాగి తప్పు చేసిన వాడి చేతులు కాలుతాయి. చేతుల మీద పసుపు రంగు ఏర్పడుతుంది. ఆ చేతులు ఎవరైనా చూస్తే అతను తప్పు చేసినట్టు తెలుసుకుంటారు, అతనికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాడు. తప్పు చేయకపోతే చేతులు కాలవు మరి అని వివరించాడు సుహస్తుడు. సుహస్తుడి మాటలకు సభలోని వారంతా భయపడ్డారు. ఎందుకంటే తాము తప్పు చేసినట్టు తెలిస్తే రాజుగారు పాత్రలో చేతులు పెట్టమంటారు. చేతులు కాలడమే కాకుండా పసుపు రంగు ఏర్పడి అందరికీ తాము తప్పు చేసినట్టుగా పసుపుటంగా తెలుస్తుంది. ఈ అవమానం భరించడం చాలా కష్టం. ఇదంతా జరుగుతుండగానే వేగులు రాజుగారి వద్దకు వచ్చి, లక్ష్మీపురం పంచాయతీ అధికారి ఊళ్ళో మంచినీటి కాలువ తవ్వడానికి 500 లంచం అడుగుతున్నట్టు చెప్పినారు. రాజుగారు వెంటనే పంచాయతీ అధికారిని పిలిపించారు. రాజుగారు పిలుపు గనుక అతడు ఆగ మేఘాల మీద, గుర్రం మీద వచ్చాడు. వచ్చాక లక్ష్మీపురం గురించి అనేక ప్రశ్నలు అడిగి, మీద ఒక అభియోగం వచ్చింది, సభాముఖంగా నేను అది చర్చించుకోదలుచుకోలేదు, అందుకని తమరు చేతుల్ని ఈ పాత్రలో పెట్టండి అని ఆజ్ఞాపించాడు మహారాజు. తాను లంచం అడిగిన సంగతి రాజుగారికి తెలిసిపోయిందని పంచాయతీ అధికారికి అర్థమైంది. రాగి పాత్రలో అతను చేతులు పెట్టాడు. వెంటనే పాత్రలోని నీరు సలసలా కాగింది. పెద్ద అరుపులతో పంచాయతీ అధికారి చేతులు బయటకు తీశాడు. అతని చేతులు పసుపు రంగులోకి మారిపోయాయి. మహారాజా, నేను తప్పు చేసింది నిజమే, దయచేసి ఈ బాధ నుంచి నాకు విముక్తి కలిగించండి అని రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. నీవు తప్పు తెలుసుకున్నావు, నీ చేతిలో బాధ పోవాలంటే పరిష్కారము ఆ మహానుభావుడిని అడుగు అని సుహస్తుని చూపించాడు. తప్పు తెలుసుకున్నావు, ఇంకా ఎప్పటికీ తప్పు చేయకు, నీకు బాధ నుండి విముక్తి కలిగిస్తున్నాను, ఆ పాత్రలో మళ్ళీ చేతులు పెట్టు అని చెప్పాడు సుహస్తుడు. పరుగున వెళ్ళి ఆ పాత్రలో చేతులు పెట్టాడు పంచాయతీ అధికారి. ఈసారి నీళ్ళు చల్లగా తగిలాయి. అతని చేతుల కంటిన పసుపు రంగు పోయింది. అప్పటి నుండి పంచాయతీ అధికారి మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయం కన్నాకన్నిగా రాజ్యమంతా తెలిసిపోయింది. అప్పటి నుండి
ఎవ్వరు తప్పు చేయాలన్న భయపడి సాగారు. ఆ పాత్ర వలన రాజ్యంలో స్వచ్ఛమైన పరిపాలన వెళ్ళి విరిసింది. ప్రజలందరూ ఎంతో సుఖసంతోషాలతో జీవించారు. కథ సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.